ఒకటో తారీఖు సినిమా ఇప్పుడున్న జనరేషన్ ఉన్న హీరోస్ ఎవరైనా చేస్తే వాళ్ళకి యాక్ట్ అవుతుంది అంటే ఎవరి పేరు చెప్తారు? నా పాత్ర ఇప్పుడు వాళ్ళగా మీ పాత్ర, అప్పుడు మీరు చేసిన పాత్ర, ఇప్పుడున్న హీరోస్లో ఎవరు చేస్తే దానికి న్యాయం చేస్తారు 100% అంటారు? అందరూ నన్ను అపార్థం చేసుకున్నావు, నిజం చెప్పండి. 5-6 ఏళ్ళుగా నేను సినిమాలో వాళ్ళ పేరు నాకేం తెలియదు, ఓకే. ఎందుకంటే నేను దూరం అయ్యాను కాబట్టి మళ్ళీ అక్కడే పీపింగ్ క్యాండిడేట్లో ఉండకూడదు. అందుకని నేను పేపర్ తెప్పించడం మానేశాను. 2-3 పేపర్లు వచ్చాయి, టీవీ ఉండేది మా రూమ్లో, ప్రతి రూమ్లో మా మిసెస్కి ఒకటి నాకు ఒకటి అలా ఉండేది. నా దాంట్లో ఏదో ట్రాన్స్ఫార్మర్ ఏదో పోయింది, ఒక 3D టీవీ వద్దు కావాలనే పోయింది. మన పనికి డిస్టర్బెన్స్ కాకూడదు, ఉంటే న్యూస్, సినిమా న్యూస్ ఇవన్నీ చూడడం. చూసే ఇందులో స్టార్ క్యాస్ట్ ఎవరు, యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు, నా పేరు రాలేదేంటి, వస్తుందిలే రాదేమో పేపర్, ఇవన్నీ ఎందుకు మనకి? క్యాలిక్యులేషన్స్ చేస్తే చెయ్యి, చచ్చి నోరు మూసుకొని ఇచ్చింది చెయ్యి, లేదు నువ్వు పెద్ద లెక్కలు పెట్టుకున్నావు కదా, కామ్గా ఉండు, నువ్వు నడు స్పీడ్ కానీ లేకపోతే దారి వెనకాల చాలామంది ఉన్నారు. ఆ సిద్ధాంతంలో మనం అదలాంటి వద్దనుకున్న పని చేసుకుంటున్నప్పుడు మనం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ మనం ఏ పొల్యూట్ అవ్వకూడదు. చేసే ఇప్పుడు చేస్తున్న పని మీద కూడా దృష్టి పోతుంది. అందుకని నేను గమనించట్లేదు 5-6 ఏళ్ళుగా ఎవరెవరు వస్తున్నారు, ఎవరు కొందరు పేర్లు తెలియదు, కొందరు కొత్త కొత్తగా మా ప్లేస్లో ఎవరో ఉంటారు కదా. బస్సు ఇది, ఒకటి దిగాక ఇంకోటి ఎక్కుతుంటాడు, ఖాళీగా ఉండదు, అది వెళుతూ ఉంటుంది. అందుకని నేను అబ్జర్వ్ చేయట్లేదు. పైగా అమ్మో 1వ తారీఖు ఇంకొకటి వేస్తే ఎలాగా వేస్తాడని నేను, నా ఎగో ఒప్పుకోదు కదా, నేనే వేయాలనుకుంటాను కదా. నేను మళ్ళీ విగ్గు పెట్టుకుని, ఇంకోటి విగ్గు పెట్టుకునే క్యారెక్టర్ కాదు పాపం అది. అప్పుడు ఇప్పుడు నేను రియల్గా ఉన్న వయసులాగా ఫీల్ అయిపోతాను. అప్పుడు ఏం చేద్దంటే ఆర్థిక ఇబ్బందులతో అప్పుడే 150 ఏళ్ళు ఉన్నట్టు ఉంటాను నేను. యంగ్ క్యారెక్టర్ కాదు అది, గంపిడి సంసారం, అంతమంది పిల్లలకి తండ్రి వాడు. సో అంటే కంటి ఆపరేషన్, కొడుకుకి చదువు, జాబ్, కూతురికి చదువు. నీకు గుర్తుంది మొత్తం, వెరీ నైస్. చాలాసార్లు చూసిన సినిమా. మీరు చూస్తారు ఇవన్నీ? వెరీ గుడ్. పాత సినిమాలు ఇప్పటికీ వెరీ నైస్. ఏదో సినిమా నైట్ ఊరికి కర్ణం గారు కదా మెయిన్, లెక్కలేదు రాస్తే పల్లెటూరు, ఆయనకి అన్ని కష్టాలు ఒకేసారి వచ్చేయట. తుఫాను, జమాబందీ, ఈ లెక్కలేవి రాయడాలు, తుఫాన్లో అన్ని నష్టాలు వచ్చేవి. కూతురు ప్రసవ వేదన, తల్లి అబ్దేకం, 20 లిస్ట్ ఉంటుంది, అవన్నీ ఒకసారి వచ్చేట కర్ణం గారికి. వాడు ఎలా తట్టుకుంటాడు? అలాగే ఈ దేశంలో ఉన్న కష్టాలన్నీ గోవిందరావు అమ్మ 1వ తారీఖు హీరోకి వచ్చాయి. ఎందుకన్నీ పెట్టడం జరిగిందంటే కొంచెం మెలో డ్రామా అయినా కూడా, ఇప్పుడు మనం విందు భోజనానికి వెళ్తాం, 150 ఐటమ్స్ పెడతారు పెద్దవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు పెళ్ళు, 150 తింటాడా మనిషి అన్నాడు? కాకపోతే నీకు నచ్చింది తింటావు, ఇంకో ఈతకు నచ్చింది వీడు తింటాడు. అలాగే ఇన్ని కష్టాలు సమాజంలో ఉన్నాయి, నీ కష్టం ఏదో ఐడెంటిఫై అవ్వడానికి అన్ని పెట్టడం జరిగింది. ఆ కథ అలాగా కుదిరింది, అట్లాగా నా ఒంటెద్దు బండి అనే ఒక నా నాటకాన్నే సినిమా రూపం అది.